గజ్వేల్ పట్టణం పురాణా బస్తీలోని మహిళా సంఖ్య భవనం సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనంతరం అగ్నిమాపక కేంద్రం గజ్వేల్ సీఐ సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు సీఐ వెంకటేష్. వివరాలు కోరగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గజ్వేల్ పట్టణంలోని పురాణా బస్తీ మహిళా సమైక్య భవనం సమీపంలో ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు మొలవడంతో బుధవారం రోజున చెత్తా చెదారం పిచ్చి మొక్కలు శుభ్రపరిచి ఒకే చోట చేర్చడం వల్లనే గుర్తు తెలియని ఆకతాయిలు సిగరెట్ కాల్చి వేశారని అనుమానం కలుగుతోందన్నారు. ఏది ఏమైనా చుట్టూ గృహాలు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అందుకే పట్టణ ప్రజలు తన ఇంటి చుట్టూ చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలని వారు పలు సూచనలు చేశారు.